రైట్ చర్చలో మంతపడి జాయిన్ అవుతున్నారు సీనియర్ శాస్త్రవేత్త వ్యాపార రంగ నిపుణులు అల్దాస్ జానయ్య గారు. జానయ్య గారు నమస్తే. జానయ్య గారు ఇప్పటికే మనం చూసాం ఉప్పుడు బియ్యానికి సంబంధించి ఒక్క కిలో కూడా కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తోంది. ధాన్యం సేకరణకు సంబంధించి తీవ్రమైన సమస్యను సృష్టిస్తున్న పరిస్థితి కేంద్రం వైపు నుంచి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఒక వ్యాపార శాస్త్రవేత్తగా రైతులకు ఏం సూచిస్తారు? రాష్ట్రంలోని రైతాంగం ప్రత్యామ్నాయ పంటలకు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందా? ఆ దిశగా మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? నమస్కారం అండి అందరికీ. నమస్తే. మీరు ఈ చేత సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తాను. 1978 లో నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అని ఒకటి ఉందండి, జాతీయ వ్యవసాయ కమిషన్ అని 1978 లో ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పారు, దాదాపుగా 45 సంవత్సరాల క్రితము భారతదేశంలో వరి విస్తీర్ణము 35 మిలియన్ హెక్టార్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, అది సరిపోతుంది అనేది స్పష్టంగా చెప్పారు. అంటే అది ఆ రోజుకు 45 సంవత్సరాల కింద చెప్పిన విషయం మనం ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం దాదాపు 10 మిలియన్ హెక్టార్లు అంటే దాదాపు 2.5 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి వరికి ఎక్స్ట్రా మనం పండిస్తున్నాం. దానివల్ల ఏమైంది, సప్లై పెరిగింది, వ్యవసాయ వారి వరి ఉత్పత్తులు పెరిగినాయి. ప్లస్ ఈ ఫుడ్ కన్సంప్షన్ లో తినే ఆహారాల్లో వచ్చే మార్పుల వల్ల కూడా మనం వరి వినియోగం కూడా తగ్గిపోయింది. కాబట్టి వరి విస్తీర్ణాన్ని తగ్గించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉన్నది, ఇది మనం సాధించాల్సిందే. దీనివల్లనే మనకు ఈ సుస్థిర ఆహార భద్రత కావచ్చు, ఈ ఆరోగ్య భద్రత కావచ్చు, జరగాల్సిందంటే మీకు వరి విస్తీర్ణాన్ని తగ్గించాలి, ఉన్న నీరు కానీ నేల వనరులని ఈ వ్యవసాయ వరియేతర పంటలు ముఖ్యంగా కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు పప్పుధాన్యాలు ఈ నూనె గింజలు పండించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అయితే ఇక్కడ కీలకం ఏమిటంటే ఎక్కడెక్కడైతే సాంప్రదాయ వరి చేసే పెడ మనం కొంచెం పండించలేము. ఇప్పుడు కొన్ని నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ట్రెడిషనల్ గా రైతు ఎక్కడైతే చెరువులు బావుల కింద ఉన్నదో కంపల్సరీగా ఈ సెకండ్ సీజన్ లో వరి వేయటం అనేది మంచిది కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఏం వేయాలన్నప్పుడు కొంచెం దీనికి కాస్త ముందస్తు ప్లాన్ ఉండాలి. ముందస్తు అంటే ఇప్పుడు సడన్ గా మనం వరి తీసి వేరే వేయాలంటే దానికి విత్తనాలు కావాలి, దానికి ప్రిపరేషన్ అవసరము. కేంద్ర ప్రభుత్వం కూడా సడన్ గా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మేము ఇప్పుడు మేము కొనము అని చెప్పడం కూడా అది ఏమైంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏం చేయాలి నెక్స్ట్? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలన్నా మనకు దానికి కావాల్సిన విత్తనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సమయం ఇవ్వాలి, ఒక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి ఒక ఒక సిస్టమేటిక్ ఒక వచ్చే 3 సంవత్సరాలలో మనం కనీసం ఒక 20-30 లక్షల ఎకరాల వరిని విస్తీర్ణం మనం తగ్గించుకోవాలంటే కొంచెం ముందస్తు ప్లాన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆ ప్లాన్ లేకపోవడంతో అంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అందరికి తెలుసు వరి విస్తీర్ణం తగ్గించాలి, కంపల్సరీ తగ్గించాలి. కానీ ఇది సడన్ గా చెప్పడంతో అందరూ ఏం చేయాలి ఎట్లా సడన్ గా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కొంచెం దీనికి ప్రిపరేషన్ కావాలి టైము. ప్లస్ ఎక్కడెక్కడైతే సాధ్యమవుతుందో ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టచ్చు. అనుకున్నంత విస్తీర్ణం సడన్ గా 20-30 లక్షల ఎకరాలు మనం తగ్గించకపోవచ్చు ఇటే టైం. స్లోగా ఈ సంవత్సరం ఒక 4 లక్షలు, ఇంకొక సంవత్సరం 10 లక్షలు, అలా ఒక 3 సంవత్సరాలలో మనం తగ్గించుకొని ఒక సుస్థిరమైన మనం ఆహార భద్రత కలిగించే పంటలు కనుక పండించుకుంటే రైతుకు ఆదాయం మెరుగవుతుంది, ప్లస్ జనాభాకు పోషక భద్రత ఆరోగ్య భద్రత కూడా లభిస్తుంది. రైట్ రైట్ జానయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కీలకమైన సూచనలు చేశారు తప్పకుండా. ఏ విధంగా ముందడుగు వేయాలనే దానిపై మీ సూచనలు అత్యంత కీలకమైనవి, విలువైనవి. జానయ్య గారు చెప్పినట్టుగా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు జనాన్ని ప్రజల్ని ప్రభుత్వాల్ని కూడా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల్ని కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కసారిగా ఒక కుదుపు వేసినట్టుగా ఒక భూకంపం వచ్చినట్టుగా ఒక నిర్ణయాన్ని ప్రకటించేసి ఆ రాష్ట్రాలపైన రుద్దడం రైతులపై రుద్దడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఆ ప్లానింగ్ లేకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈయన జానయ్య గారు చెప్పినట్టు 1973లోనే ఈ ఎన్సీఏ అనే దాని మీద వరి విస్తీర్ణం ఇంతే ఉండాలనేది ఆయన చెప్తున్నారు. దీన్ని ముందు నుంచి ఫాలో అయ్యి అంటే మనం అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీయడం కాదండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి దాన్నే సూచిస్తుంది, రాష్ట్రాలని లేదా రైతుల్ని ఇబ్బంది పెట్టడం. ఇదే తీసుకోండి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వంగా మీకు తీసుకోవాల్సిన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఉభయతారకంగా అంటే అందరికీ ఇది ఉండేలా చూసుకోవాలి. ఎట్లా? ఇప్పుడు ఈ అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, రబీ వచ్చేటప్పటికి నేను తీసుకోను అంటే ఆల్రెడీ ఒక పంట వేసినట్టు రెండో పంటకి సిద్ధమైపోతారు, అదే వేసుకుంటారు. ఏది ఎక్కువ పడుతుందో అది వేసుకుంటారు తప్ప ఇక్కడ ఏదో పండని పంట వేసుకుని నష్టపోలేరు కదా. ఈ ప్లస్ రైతు బంధు వస్తుంది కాబట్టి ఇదే రకంగా ఉంటుంది. దీన్ని మనం పూర్వంలో చెప్పినట్టు, పూర్వీకులు చెప్పినట్టు పంట మార్పిడి విధానం పాటించడం అనేది తగ్గిపోయింది ఫస్ట్. దాన్ని కూడా ప్రోత్సహించాలి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అదే ఒక రెండు అంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ ఉందనుకోండి రాబోయే ఖరీఫ్కి మీరు రెడీ అవ్వండి మేము కొనము అంటే సమంజసంగా ఉండేది అలా కాకుండా చేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడం ఒత్తిడి పెంచి ఈ ఒత్తిడి పెంచితే ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయగలదు కొనకపోతే ఇది సేకరించలేదు సేకరించకపోతే రైతులు నష్టపోతారు రైతులు నష్టపెట్టి ఏ ప్రభుత్వం మన జాలదు కాబట్టి రైతు సంక్షేమం ఏ ప్రభుత్వం అయినా నాట్ ఓన్లీ తెలంగాణ ఏ ప్రభుత్వం అయినా సరే రైతు సంక్షేమం అన్నదాత వెన్నెముక అన్నదాత మరోటి అని చెప్పుకుంటాం దాన్ని మనం ఆచరణలో చూపించాలి ఆచరణలో చూపించట్లా ఓకే ఎంతసేపు రాజకీయమైనా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడడమే అయితే మనం ఆటోమేటిక్గా రివోల్ట్ అంటే తిరుగుబాటు వస్తుంది ఇలా చేస్తే అది కొని తెచ్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని కొని తెచ్చుకుంటుంది ఆల్రెడీ వ్యవసాయ చట్టాల విషయంలో వాళ్ళు చూశారు ఇప్పుడు ఇది దీని మీద కూడా వెనకడుగు వేస్తుందని నేను అనుకుంటున్నానండి రైట్ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన నినాదాలకు అనుసరిస్తున్న విధానాలకు ఇక్కడ కూడా పొంతన లేదని లోపభూయిష్టంగా ఉన్న విధానాల వల్లే ప్రస్తుతం సమస్య ఇంత తీవ్రమవుతుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈ సమస్యకు కారణమనే అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు